దేవుని యొక్క మహిమ కలిగిన గాక. ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లలు బాగున్నారా? దేవుని యొక్క మహాదయని బట్టి దేవాది దేవుడు మనలను మన కుటుంబాలను సజీవ లెక్కలు కాపాడి మరొక ఉదయకాల సమయాన్ని ప్రభు మనందరికీ అనుగ్రహించారు. రండి, పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక చిన్న మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథము దేవుని వాక్య భాగంలో నుండి, కీర్తన గ్రంథము పరిశుద్ధ గ్రంథము నుండి, కీర్తన గ్రంథం 19:9 ఈ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి అని దేవుని వాక్యములు జ్ఞాపకం చేస్తూ ఉంది. దేవుని యొక్క ప్రియమైన వారారా, యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. నిజమే, దేవుని యందు నువ్వు పవిత్రమైనటువంటి భక్తిని కలిగి జీవిస్తున్నావా? నీకున్నటువంటి భక్తి పవిత్రమైందేనా? ఒకవేళ పవిత్రం కాకపోతే అది మన జీవితంలో నిత్యము నిలిచేదిగా ఉండలేకపోవచ్చు. అందుకనే అది పవిత్రమైనటువంటి భక్తిని మనం చేయాలి అని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తుంది. ఎందుకు అంటే, పవిత్రమైనటువంటి భక్తిని ఎవరైతే చేశారో దేవుడు వారిని ఉన్నతముగా ఆశీర్వదించాడు. వారు ఉన్న స్థలములలో వారిని గొప్పగా వాడుకున్నాడు. భవిత్ర వారి జీవితాలను గొప్పగా దీవించాడు. దేవుని వాక్య భాగంలో జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఒక ఏసేపు జీవితాన్ని ఇక్కడ మనం చూసినట్లయితే, ఏసేపు పవిత్రమైనటువంటి భక్తిని కలిగి ఉన్నాడు. తన జీవితంలో ఎన్ని శ్రమలు ఎదురైనా, ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైనా ఏమాత్రం తొట్టిల్లిపోకుండా ఉన్నప్పుడు దేవుడు అతని జీవితాన్ని అద్భుతముగా ఆశీర్వదకరంగా మార్చాడు. అంతేకాదు, దేవుని యొక్క ప్రియమైన వాళ్ళ దానియేలు గ్రంథములు మనం దానియేలు గురించి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. దానియేలు యొక్క భక్తి ఎటువంటిది అంటే, పవిత్రమైనటువంటి భక్తిని ఆయన కలిగి ఉన్నాడు. ఆ పవిత్రమైన భక్తిని బట్టి అతని జీవితాన్ని దేవుడు ఆశీర్వదకరంగా, ఆ దాసానుగ్రహమైనటువంటి బబులోని దేశంలో బానిసలుగా ఉన్నటువంటి దేశంలో వారిని ఉన్నతముగా ఆశీర్వదించాడు. నీ నా జీవితాల్లో కూడా దేవుని యొక్క సన్నిధిలో పవిత్రమైనటువంటి భక్తిని మనము కలిగి ఉన్నప్పుడు గొప్ప దీవెన కార్యాలని మనం చూడగలుగుతాం. ఈ ఉదయకాల సమయంలో ఆదిత్యగా ఒక ఉన్నతమైన ఆశీర్వాదాలతో మన కుటుంబాలు దీవించబడాలంటే పవిత్రమైనటువంటి భక్తిని కలిగి ఉండాలని, అది నిత్యము నిలిచేదిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అటువంటి గొప్ప భాగ్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన మా తండ్రి, కృపామయుడైన మా దేవ, ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి నీ మాటలు జ్ఞాపకం చేసుకునే భాగ్యమును మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. నిజమే తండ్రి, దేవా నీ యందు పవిత్రమైనటువంటి భక్తిని మేము కలిగి ఉండాలి. అటువంటి భక్తి భావాలు మా జీవితాల్లో కలిగి నిన్ను గణపరుస్తూ నీ సాక్షిగా జీవించే గొప్ప ధన్యత మాకందరికీ దయచేయండి. స్థానిక సంఘాన్ని, కుటుంబాలను దీవించండి, గ్రామాన్ని దీవించండి, కృపలో జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరూ పవిత్రమైనటువంటి భక్తిని కలిగి, నిత్యము నిలిచి ఉండేటువంటి భక్తిని వారి జీవితాల్లో కలిగి నీ సాక్షులుగా జీవించే భాగ్యం వారందరికీ దయచేయండి. మా రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి, మా దేశాలను జ్ఞాపకం చేసుకోండి, దేవ ప్రపంచ దేశాలన్నీ జ్ఞాపకం చేసుకోండి. అనేకమైన దేశాల్లో ప్రభా, అనేకమైన రాష్ట్రాల్లో ప్రభు భయంకరమైన దినాలు కనబడుతున్నాయి. ఎక్కడ చూసినా నెమ్మది లేదు, సమాధానం లేదు ప్రభా. భయపడుతూ దినములు గడుపుతూ ఉన్నారు. దేవుడు అంటున్నాడు ప్రభా, అయ్యా నిట్టూర్పులు విడిచిచు, నా దినములన్నీ గతించిపోవచ్చున్నవి అని జ్ఞాపకం చేస్తున్నాను. నిజమే ప్రభా, ఈ రీతిగా ఈ దినాల్లో మేము జీవిస్తూ ఉన్నాం. ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ప్రభా, అయ్యా నీ మీద మేము ఏ విధంగా ఆనుకొని ఆధారపడి ముందుకు వెళ్ళాలో అటువంటి జ్ఞానాన్ని నీ ప్రియబిడ్డలందరికీ దయచేయండి. మా గ్రామాలను, మా దేశాలను జ్ఞాపకం చేసుకుని దీవించండి. అయ్యా మా దేశం నుండి ఆయా దేశాల్లో పనిచేస్తున్న ప్రియబిడ్డలందరినీ ప్రభా, మా గ్రామం నుండి, మా ప్రాంతాల నుండి వెళ్ళిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని దీవించి ఆస్వాదించి వారి చుట్టు నీ కాపుదలు, మీ భద్రత ఉంచండి. పవిత్రమైన భక్తిని కలిగి వారి నీయందు నిత్యము నిలిచేటువంటి జీవితాన్ని వారు కలిగి నీలో సాగిపోయే కృపను ప్రతి ఒక్కరికి నీ నామములు అనుగ్రహించి బలపరచండి. ఈ దినాన్ని మరొకసారి మీకు అప్పగిస్తూ, ఈ దినాన్ని ప్రారంభిస్తూ ఉండగా మీరే దీవించి ఆస్వాదించి ఈ ఉదయకాల సమయంలో ఆయా కార్యక్రమాలు చేసుకునే వీళ్ళందరినీ కూడా మీరు బహుగా దీవించండి, ఆస్వాదించి ఉన్నతమైన ఆశీర్వాదాలతో నింపి నడిపించమని. మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుదరని ఈ దినాన్ని మరొకసారి మీకు అప్పగిస్తూ ప్రారంభిస్తూ కూడా దీవించమని యేసునామములో ప్రార్థించి మీకు అప్పగిస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించి ఆస్వాదించను గాక. ఆమెన్.